ఒక రాజకీయ నాయకుడికి స్వేచ్ఛ లేని, ఒక రాజకీయ నాయకుడికి బ్లాక్మెయిలింగ్, ఒక రాజకీయ నాయకుడిని టార్చర్ చేస్తూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? తిరుపతిలో సామాన్యుల పరిస్థితి ఏంది? అర్థం చాలామంది చెప్తుంటే మాకు అర్థమే కాదు. మమ్మల్ని ఆడ బెదిరించారు, ఏడ బెదిరించి ఏడ కొట్టారంటే మాకు అర్థం కాదు ఎవరు వస్తారని. ఒక రాజకీయ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వాళ్ళ తనయుడు డిప్యూటీ మేయర్ అభయ రెడ్డి గారిని, మీకు తెలిసి జరుగుతా ఉందా, తెలియకుండా జరుగుతూ ఉందా కొన్ని విషయాలు? ఎందుకంటే నేను మిమ్మల్ని కలవను, మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, నేను మిమ్మల్ని కలవాల్సిన జరగదు. కనీసం ప్రెస్ మీట్ ద్వారానే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. ఇది తెలుసుకున్నది ఏంటంటే మీకు తెలుసా తెలియదా, లేదా మీ పేరు వాడుకుంటున్నారా, లేకపోతే అంతా మీ కన్ను సన్నులు జరుగుతుందా, అర్థం కాని పరిస్థితి. గతంలో ఒక రాజకీయ నాయకంగా నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి విమర్శించానో ఆ రోజు నుంచి నన్ను టార్గెట్గా చేసుకొని వైసీపీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పని పెట్టుకోకుండా కిరణ్ రాయల్నే టార్గెట్గా చేసి అనేక విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం గతంలో కిరణ్ రాయలు కొండపైన టికెట్లు అమ్ముకునే ఎవడన్నారు? అధికార పార్టీ మీరే కదా, పట్టుకోవచ్చు కదా, దొరకలేదు. మొన్నటి మొన్న తిరుపతిలో తిరుపతి కిరణ్ రాయలు కాపే కాదన్నారు, బలిజా కాదన్నారు. సో ఏదో కులం మీరే చెప్పండి, ఆ కులం మీద ఎలక్షన్లో పోటీ చేస్తే అవసరమైతే అన్న కులం మీరే చెప్పండి అని చెప్పా, అది కాలేదు. మొన్న మా వీరమల్లి మీద వీళ్ళ 307లు మా అందరి మీద కేసులు, నా మీద అనేక కేసులు. ఒక పక్క రోజా ఇబ్బంది పెడతా ఉంది, ఒక పక్క తిరుమల అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలుసా తెలియదు? ఎమ్మెల్యే గారు నేను తిరుపతి ప్రశాంతమైన వాతావరణం ఉంది, తిరుపతిలో ఎక్కడ గొడవలు, ఎక్కడ కేసులు పెట్టట్లే, మేము చాలా బాగా చూసుకుంటాం తిరుపతి, అభినయని ఆశీర్వదించండి అన్నారు. ఏం జరుగుతుందో తెలుసా మీకు? నేను గత కొద్ది రోజులుగా మీ పార్టీకి సంబంధించి, మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాడి గురించి నేను మాట్లాడకూడదు ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి, ఒక బచ్చా అబ్బాయి రాజకీయాల్లో, అతను ప్రెస్ మీట్లు పెట్టి కిరణ్ రాయలు ఎటువంటివాడు అటువంటివాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నాడు, ఆ అమ్మాయిని లేపుకోపోయినాడు, వీళ్ళ అమ్మని లేపుకున్నాడు, పెద్ద అమ్మని లేపుకోపోయినాడు, పిల్ల అమ్మని లేపుకోపోయినాడు, రకరకాల రూమేళ్ళు చేశాడు ప్రెస్ మీట్లు పెట్టి. తర్వాత అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా నా మీద విమర్శలు చేశారు. నేనేమంటున్నానంటే మీరు విమర్శలు చేశారు బాగానే ఉంది, రాజకీయాల విమర్శ ప్రతి విమర్శ చేయాలి. ఎవరైతే కామాడు పేరు కూడా ఎత్తాను నేను, ఎవరైతే నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మా సామాజిక వర్గం అబ్బాయి ఎవరైతే మాట్లాడాడో, అతను తెలుసో తెలీదో అతనిది ఒక వీడియో త్వరలో వైరల్ అయిపోతుంది, ఆడియో, అతను మాట్లాడిన ఆడియో. ఆ ఆడియోలో అతను ఏం మాట్లాడాడంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతూ మా జనసైనికుడితో, వైఎస్ఎక్స్ జనసేన వైఎస్ఆర్సీపీ నాయకుడితో, నాది ఏమీ లేదు, నేను జస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్నే, నాకు ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, నేను కిరణ్ రాయల్ అనే వ్యక్తిని వేసేస్తున్నాం మేము, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అందరికి చూపిస్తా, పెట్టానగా కోర్టులో పెడతాను. కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఒక అధికారి, పోలీస్ అధికారి, హై ప్రొఫైల్ పోలీస్ అధికారి, ఒక ఇద్దరు వ్యక్తులు మేము కలిసి కిరణ్ రాయల్ని లాక్ చేస్తున్నాం, త్వరలో కిరణ్ రాయల్ని 200% ఛాలెంజ్ చేశాడు, వేసేస్తున్నాం, అనేక కేసులు పెట్టి బయట రానికుండా. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎదగకూడదు రాష్ట్రంలో, ఇదైతే వేసేస్తారా, కేసులు పెట్టేస్తారా? మీరు కేసులు పెడతానే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు 3 నెలల తర్వాత ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఒకసారి. మీరు కూడా మీ అధికారం వస్తే మీ ఆట ఆడుతుంది, మా అధికారం రేపు జనసేన తెలుగుదేశం అధికారం వస్తే మా ఆట ఎలా ఉంటుంది, మేము ఆడుతాం కదా. ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు? ఎన్ని కేసులు పెడతారు? కిరణ్ రాయల్ కేసులు పెడతా అని చెప్పి దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దృష్టిలో అంతా ఉంది, అభినయరెడ్డి దృష్టిలో అంతా ఉంది, కిరణ్ రాయల్ సంబంధించిన డేటా మేము సేకరించినాం, అన్ని ఎమ్మెల్యే చేతుల్లో పెట్టాం, సమయం వచ్చినప్పుడు టపాని విడదీస్తాం అని వాడు మాట్లాడాడు. అవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను ఎమ్మెల్యే గారిని ఏమడుతున్నానంటే, సార్, ఎమ్మెల్యే గారు, ఇవన్నీ మీకు తెలుసు జరుగుతుందో తెలియకుండా జరుగుతుందా? ఇలాంటి చిల్లరగాల వల్ల మీకు ఏదో కొంచెం ఉందాతనం ఉంది రాజకీయాల్లో,
సీనియర్ తిరుపతిలో ఎన్నో ఎలుగున్నాం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక ఐదారు పేర్లు తెలిసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు మాకు తెలుసు ఈ చిల్లరగాలు కొంతమంది కొంతమంది కార్పొరేట్లు చేరి ఎంత బ్లాక్ మెయిల్ దిగజారంటే ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పి నేను ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఒక లేబర్ అదే రకరకాల పేర్లు చెప్పి మాట్లాడతాడు అసలు ఏమి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతం అనే పరిస్థితిలో ఉన్నారు ఒకటే నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ తో అన్నీ కూడా నేను కోర్టులో సబ్మిట్ చేస్తా ఈ రోజు జరిగిన విషయం ఏమంటే నా మీద అక్రమంగా కేసు పెట్టబోతున్నారు రెండు మూడు రోజుల్లో ఎటువంటి కేసు పెట్టబోతున్నారు అంటే నేను ఎంత కష్టపడి దిగానో తిరుపతిలో ఒక్క రోజులో కిరణ్ రాణిని కొట్టేద్దాం అని వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో వీడియో నా దగ్గర ఉంది ఒక్క రోజులో కిరణ్ రాణిని కొట్టేస్తే తిరుపతిలో ఇంకా మనకి జనసేన టీడీపీ దీన్ని ఎట్టే వాడుకుందాం అనేసి ప్రయత్నంలో వాళ్ళు చేశారు ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడను మా దగ్గర ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం ఒక మహిళను తీసుకొచ్చి ఒక అమాయకులైన మహిళ పాపం ఒక అమాయకులైన మహిళ ఆవిడ తన హస్బెండ్ లేడు తనకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ మహిళను తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు పక్కా ఇన్ఫర్మేషన్ గతంలో మూడేళ్ల క్రితం ఆర్థిక లావాదేవీలు ఉన్న సమస్యని విషయాన్ని బ్లాక్మెయిల్ రీత్యా ఇయాల్సిన డబ్బు ఒకటైతే దానికి పదింతల డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు పదింతల డబ్బులు కావాలని అది కూడా ఎవిడెన్స్ ఉంది రాజకీయంగా నిన్ను తొక్కేస్తామని చెప్పి నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు పెట్టించిన ఎవిడెన్స్ ఉంది అన్నీ ఈరోజు పొద్దున స్పందనలో ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాను కానీ నాకు ఎస్పీ గారి న్యాయం జరుగుతుంది నన్ను మొన్నుకోవట్లేదు ఎందుకంటే నన్ను లోపల ఏ దాంట్లో వేసే దాంట్లో వన్ ఆఫ్ ది అధికారి ఉన్నాడని చెప్పి కూడా నాకు వాయిస్ రికార్డులో ఉంది ఎవరైతే నన్ను టార్గెట్ చేసి గత కుదరుడు మాట్లాడుతున్నాడు వాడు చెప్తున్నాడు ఒకడికి తెలియకుండా అవన్నీ చాలా సీక్రెట్ వస్తాయి బయట అవన్నీ తెలియదు వాళ్ళకి కిరణ్ రాయల మీద అక్రమంగా కేసు బనాయిస్తున్నాం ఒక మహిళ ద్వారా పెద్ద కేసే పెట్టబోతున్నాం చీటింగ్ కేసు బెదిరించడం కేసు ఇంకా ఎంత దాకా ఎంత పోతున్నా తెలియదు ఎవరో తన ఇంకా డీటెయిల్స్ నాకు తెలియదు ఎంతవరకు పోతారో నాకే తెలియదు ఇంకా మీట్ వస్తారు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఇచ్చింది ఎందుకంటే తిరుపతి ప్రజలు ఒకటి తెలుసుకోవాలి ప్రశ్నిస్తే గొంతును తొక్కుతారా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించానో ఆ రోజు నుంచి నన్ను తొక్కడం స్టార్ట్ చేశారు మొన్నటి మొన్న రాజకీయాలు తిరుపతిలో చేయాలంటే మా నాన్న ఎమ్మెల్యే అయ్యిండాలా లేకపోతే మా నాన్న చైర్మన్ అవ్వాలా లేదా మా నాన్న తుడా చైర్మన్ అవ్వాలా అడిగిన దానికి ఎలా అడుగుతాడు వాడు ఆరు ఎలా అడుగుతాడు అడగకుంటే అంటే రాజరికం ఏమి రాసుకున్నారా ఎలా అడుగుతాడు తిరుపతిలో ఎమ్మెల్యే కొడుకులే ఉండాలనేసి ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉంది మొత్తం ఎవిడెన్స్ ఎమ్మెల్యే గారి చేతుల్లో ఉంది ఎమ్మెల్యే గారు ఇటు చిటికేస్తే కిరణ్ రాణి కొలాప్స్ అని అంటాడు నా దగ్గర ఉంది అంటే నేను అడిగేది ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలుసా తెలీదా అని ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని సార్ మీకు తెలుసా తెలీదా మీ స్థాయి అది కాదు మాకున్న సమాచారం మీ స్థాయి అది కాదు ఈ చిల్లరగాళ్ళు ఈ కొంతమంది కార్పొరేట్లు ఎందుకో మీ దగ్గర అంత భజన చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తారో తెలీదు తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి ప్రతిపక్షాల పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ రాబోయే రోజుల్లో అనేక కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెడతారు 307 కేసులు భయపడట్ల మేము అలవాటు అయిపోయింది మాకు 307 అంటే పిటి కేసులాగా అయిపోయింది 307 కదా 10 రోజుల్లో బెయిల్ తీసుకుంటాం లేనేసి ఇంకో కేసు కట్టినా 3 రోజుల్లో బెయిల్ వస్తుందనేసి ఇప్పుడు కొత్త రకమైన కేసులు ప్రయత్నిస్తున్నారు కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఎవరు ఇస్తున్నారు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలియదు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఉందా తనం రాజకీయం చేద్దాం రాజకీయం ధైర్యం ఎదుర్కొందాం ఇప్పుడు కిరణ్ రాణిని తొక్కేస్తే ఇంకో రాజారెడ్డి వస్తాడు ఇంకో సుభాషిణి వస్తుంది ఇంకో చరణ్ వస్తాడు రాజకీయ ప్రశ్నించింది దానికి ఎవడో ఒకడు వస్తాడు ప్రశ్నించడానికి తిరుపతిలో నన్ను తొక్కేస్తే ఇంకోటి వస్తాడు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో నాకు ఎమ్మెల్యే గారు కిరణ్ రాయల్ గారు మాట్లాడేది నాకు ఒకవేళ అబద్ధం అనిపిస్తే నేను కలుస్తా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది మీ అనుచరులు మీ వాళ్ళు మాట్లాడి కిరణ్ రాయల్ని వేసేద్దాం టపాని రెండు రోజులు వేస్తున్నాం మేము అంతా అయిపోయి స్కెచ్ చేయనాం అంతా స్పీకర్తో మాట్లాడేయనాం అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ జస్ట్ ఒక బటన్ నొక్కడమే ఎందుకు అంత చేసుకుని పెట్టుకోండి ఏమవుతుంది కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోతాం పెట్టుకోండి ఏమవుతుంది ఎందుకంటే చెప్తున్నామంటే
పొద్దున ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ కూడా మేము చెప్పాల్సిన చెప్పాం, వాళ్ళు విన్నారు, పిలిచి మాట్లాడింది ఏ విషయం కేసు కట్టమని చెప్పాం. ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళు చట్టరిత వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోకపోతే దీనిపైన నేను కోర్టుకు కూడా వెళ్తా. దీని ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని రాజకీయాలని చెప్పి నేను డిసైడ్. ఎందుకంటే ఒక మనిషి, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం నేను ఈరోజు ఒక ఇన్ఛార్జ్ స్థానంలో ఉండి పార్టీకి పనిచేస్తూ ప్రజలు ఎన్నో ఏదో ఇష్యూస్ ఉన్నా ఫేట్ చేస్తుంటే తొక్కడానికి ప్రయత్నమా? బెదిరింపులు, బ్లాక్మెయిల్లు. తిరుపతిలో ఇది కొత్త సంస్కృతి. తిరుపతి ప్రజలు చూస్తున్నారు. రేపు ఓటు అడగడానికి మీరు గడప గడపకెళ్తే ఇవన్నీ రేపు గుర్తొస్తుంది. నాలాంటి వ్యక్తినే మీరు ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి తిరుపతిలో? ఇవన్నీ కూడా నేను ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడుతున్నా, అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు ఏ కేసులు పెడతారో పెట్టుకోండి, ఒకసారి పరిశీలన ఇచ్చుకోండి. ఏమైనా కేసులు పెట్టాలని ఆలోచన వస్తే ఎవిడెన్స్, ప్రూఫ్, ఎవరి దగ్గర ఏమున్నాయి, ఎవరితో ఏమున్నాయని చూసుకోండి. ఏం జరుగుతుంది అసలు? అసలు ఎవడు పెడుతున్నాడు? మా దగ్గర ఆధారం ఉన్నాయి, మా ఆధారాలు తీసుకోరు. మీరు తీసుకోరు మా ఆధారాలు. సార్ మా దగ్గర ఉన్నాయంటే మీరు తీసుకోరు, పోలీసులు తీసుకోరు. మేము ఇస్తే వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. అవన్నీ తీసేసుకొని చూసుకొని కేసులు కట్టండి. కొత్త కేసులు ఏదో పరువు తీసే కేసులు అంటే ఒక కేసు పెడితే ఇంక కొలాప్స్ అంటే నేను భయపడే ప్రసక్తే లేదు. ఏమైనా పెట్టుకోండి, నా వెనకాల జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమైనా పెట్టుకోండి, నేను రెడీ. బట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. మీరేమేమి మాట్లాడారు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతారు, ఎక్కడెక్కడ ఏం చేస్తారో తెలియని అమాయకుడు ఏం కాదు. మీ అందరికన్నా తిరుపతిలో ముందు రాజకీయం చేసినాను నేను. నాకు తెలుసు పవర్లో లేదేమో, కానీ పవర్ఫుల్లో తిరిగాను నేను కూడా. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా పోలీస్ శాఖ వారిని, ఎమ్మెల్యే గారిని, డిప్యూటీ మేయర్ గారిని చెప్తున్నాం. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు, ఎవరు సొంతం కూడా కాదు. పవర్ రేపు మాకు రావచ్చు, వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు మేము రోజు ఒకటి పెట్టిస్తాం, రోజు ఒకటి పెట్టిస్తాం, తిప్పుతాం మేము కూడా అన్నీ. మీరు మహా అయితే ఈ మూడు నెలలు చేస్తారు మా మీద, మూడు నెలల తర్వాత మరి ఐదేళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, ఏం చేయాలి మాకు తెలుసు. గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు, మీకు నేను ఆ ఎవిడెన్స్ పంపిస్తా, చూడండి. మీ పేరు చెప్పి మీ అనుచరులు ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారో చూసుకోవాల్సిందిగా నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, నాకు కూడా ఆమె కుట్ర చేరతా అని చెప్పా. వస్తారు కదా బయటికి, నేను చెప్పను పేర్లు, నేనైతే పేర్లు చెప్పను. బయటకు వస్తారు కదా, ఖచ్చితంగా బయటకు వస్తారు కదా, రావాలి. వాళ్ళు బయటికి రాని, వాళ్ళు బయటకు వస్తే చెప్పాను కదా మొన్న ప్రెస్ మీట్ పెట్టిన బచ్చాగారని చెప్తున్నాను కదా, వాడి పేరు చెప్పాల్సిన స్థాయి అది కాదు కదా. నా పేరు మాట్లాడచ్చు, నేను కూడా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని మాట్లాడచ్చు. నేను వాళ్ళ కింద ప్రధానమంత్రి నా పేరు ఎత్తాడా? నేను వాడి పేరు ఎత్తాను, నా స్థాయి కాదు వాడి. అసలు వాడు మా దగ్గర పోయి, మా దగ్గర మా జనసేన పార్టీలో ఉండి వాడు ఎట్టున్నాడు మా దగ్గర తెలిసి. ఈరోజు నువ్వు వేసి పక్క పార్టీలో పోయేసి నువ్వు లాబింగ్ చేసుకుని వాళ్ళతో వీళ్ళతో కిరణ్ రాయలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వస్తాయేనో, కిరణ్ రాయలు ఏదో ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయేనో, అవన్నీ కాదు. నీకేదో కిరణ్ రాయల్ని చుట్టేస్తే అభయ రెడ్డి పిలిచి సన్మానం చేస్తాడనో, కరుణాకర్ రెడ్డి గారు పిలిచి పూలమాల పెడతాడు, ఏమీ చేయరు ఆయన. మూడేళ్ళ తర్వాత నీ ఆట కట్టు. నువ్వు చేసే చీప్ ట్రిక్స్ నీ నోట్తో నువ్వు చెప్పింది మా దగ్గర ఉన్నాయి. మీరేం చేయబోతారు నెక్స్ట్ కిరణ్ రాయల్ని? మీరు చెప్పింది నా దగ్గర ఉంది. నేను ఇవన్నీ కూడా రేపు మీరు కేసులు పెట్టినప్పుడు నేను ఫైట్ చేస్తా, వదలం కదా. మా పార్టీ ఉంది, లీగల్ సెల్ ఉంది, గాజులు వేసుకుని చీర కట్టుకుని కూర్చోాలి. మేమేమి ఏమైనా పెట్టుకోండి. మీరు మర్డర్ కేసులు పెడతారా, రేప్ కేసులు పెడతారా, అటువంటి రేప్ కేసులు పెడతారా, పెట్టండి. ఏమి పెడతారా పెట్టండి, అన్నిటి మేము ఫైట్ రెడీగా ఉన్నాం. మీరు మీ దగ్గర 4 ఎవిడెన్సులు మీరు క్రియేట్ చేసుకుంటే కూడా మేము కూడా 40 ఎవిడెన్సులు ఇచ్చి వెళ్తాం. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం ప్లాన్ చేస్తారో, ఎట్టి ఇరికించాలని చూస్తున్నారో మొత్తం నా దగ్గర డేటా ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గర కిరణ్ రాయల డేటా ఉందంటే పెట్టుకోండి, ఏమవుతుంది? కిరణ్ రాయల ఏమైనా దేశద్రోహం చేసినాడా, భారతదేశాన్ని దోచేసినా, నేనేమైనా హంతకున్నా, ఉగ్రవాదినా, తీవ్రవాదినా? కాదు కదా, పెట్టుకోండి.